కోడి కత్తి డ్రామా చూశారా? అప్పుడు తర్వాత మీరు చూశారా గులకరాయి డ్రామా? చూశారా మీరు గులకరాయి కనపడదు, దెబ్బ మాత్రం తగులుతుంది. ఆ హత్యా ప్రయత్నం కూడా నాది. ఏం మాట్లాడాలి? ఎన్నికల్లో డ్రామాలు ఇవన్నీ. అలాంటి డ్రామా రాయుళ్ళు కావాలన్నా మీకు రాజకీయాల్లో? నీతి నిజాయితీగా ఉండేవాళ్ళు కావాలి, కాని ప్రజల్ని మభ్యపెట్టి ఇతను నేర్చుకున్నది ఒకటే విద్య, అన్ని అబద్ధాలు చెప్తాడు. 40 రోజులుగా మీరు చూస్తున్నారు ఆయన్ని. అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డు మారిగా చెప్పిందే చెప్తున్నాడు, అవునా కాదా? నేను వస్తే సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోతాయంట, అది ఆయన కళ. నేను చెప్తున్నా నీకంటే 2 ఇంతలు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే బాధ్యత నాది. 2014 నేను అభివృద్ధి చేశాను, అవునా కాదా? ప్రాజెక్టులు తెచ్చాను, అవునా కాదా? పరిశ్రమలు వచ్చాయి, అవునా కాదా? ఆదాయం పెరిగిందా లేదా? అభివృద్ధి చేశా, సంక్షేమం చేశా, దానివల్ల ఆదాయాన్ని పెంచా, మళ్ళీ దీన్ని నిరంతరం చేసుకుంటూ పోయాను. 5 ఏళ్ళు బటన్ నొక్కాడు. నేను అడుగుతున్నా తమ్ముళ్ళు, బటన్ నొక్కడానికి ముఖ్యమంత్రి కావాలా? మీ ఇంట్లో బామ్మ నొక్కదా? నొక్కుతుందా లేదా? ఇప్పుడు ఆ పిల్లోడికి ఇస్తే నొక్కలేదా బటను? నొక్కలేడా? నొక్కుతాడా లేదా? మీకంటే బెటర్ గా పిల్లలు చేస్తున్నారు, ఇప్పుడు సెల్ ఫోన్ లో ఆడుకుంటున్నారు, అవునమ్మా? దానికి ఈయన ముఖ్యమంత్రి కావాలంట. ఉద్యోగాలు సాధించడానికి ముఖ్యమంత్రి కావాలి, పేదవాళ్ళని ఆదుకోవడానికి సంపాదన ఇవ్వడానికి ముఖ్యమంత్రి కావాలి, రోడ్లు వేయడానికి, రైతులను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి కావాలి. కానీ ఇలాంటి ముఖ్యమంత్రి వచ్చి కనీసం నేను 16 లక్షల కోటి రూపాయలు పెట్టుబడులు తీసుకొస్తే 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తే ఈయన వస్తానే అమర రాజా, ఈ జిల్లాలోనే అమర రాజా ఫ్యాక్టరీ. వెళ్లిపోయిందా లేదా తమిళ్ళు? ఏంటి నీ భారత సిమెంట్ కొన్నాళ్ళా? నేను క్లోజ్ చేయలేను దాన్ని, మూసేయలేనా? ఏంటి వేధింపులు? ఎవడిచ్చాడు నీకు అధికారం అని అడుగుతున్నా, సమాధానం చెప్పమంటున్నా. ఇలాంటి వ్యక్తులు ఒక పేపర్ పెట్టుకుంటారు, దేశంలో ఎవరికీ లేదు, ఒక సాక్షి టీవీ పెట్టుకుంటారు, ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు, అవునా కాదా అని అడుగుతున్నా. సాక్షి పేపర్ చూసారా మీరు? అన్ని అసత్యాలే. నువ్వు చూడకపోయినా కొంతమంది చూస్తారు తమ్ముళ్ళు, అదే నా బాధ. అంటే అబద్ధాలు చెప్పి చెప్పి మీ మైండ్ ఖరాబు చేసి మిమ్మల్ని పక్కదారి పెట్టి మీ జీవితాల్లో అంధకారం తెచ్చే వ్యక్తి ఈ దుర్మార్గుడు సైకో జగన్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. పోరాటం అందుకే